వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే విద్యారంగంలో మార్పులు వినాశానికి దారితీస్తాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్నటువంటి ఈ మార్పులు వినాశానికి దారితీస్తాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీఓ భవన్లో సోమవారం ఉపాధ్యాయ ఉద్యోగులు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా ఉపాధ్యాయ ఉద్యోగులతో చర్చించకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నిర్వహించిన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలని కోరారు. సిపిఎస్ రద్దు ప్రకటించాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని కోరారు. 98 డిఎస్సీ అభ్యర్థులకు తక్షణ న్యాయం చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాల విద్యారంగ పరిరక్షణకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇవాళ యూపీ నవయవన తేజంతో ఈ రకంగా ఈ సమాజంలో ఒక మార్పు రావాలని చెప్పి యూటీఎఫ్ ఉద్యమం నుంచైనా క్యాప్టో అయినా చేసి మొత్తం ఐక్య వేదికైనా అమలు చేస్తారు అమలు చేయరా అన్నా సిపిఎస్ సంగతి ఏంటన్నా రెండో బడ్జెట్ లో కూడా లేదు. ఈ ప్రభుత్వం మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. అందులో కూడా పిఆర్సీ గురించి సిపిఎస్ గురించి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ గురించి పిఆర్సీ గురించి ఏమీ లేకుండా ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పిఆర్సీ ఇస్తారా ఇవ్వదా? ఇస్తే ఇప్పుడు పిఆర్సీ అమలుకు సంబంధించిన 1000 కోట్ల రూపాయలు ఎక్కడ ఏ బడ్జెట్ నుంచి వస్తాయి? వాళ్ళు బడ్జెట్ బొమ్మగా చేసేసారు, బడ్జెట్ బొమ్మగా చేసేసారు. మరి పిఆర్సీ వల్ల డబ్బులు ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? ఇది ప్రశ్నే కదా. అందువల్ల ఆ బడ్జెట్ చూసిన అంతా ఈ విశ్లేషణ చేసిన ఏంటి సంగతి అని చెప్పాను. అది కలిసి నేను ఐ వెంకటేశ్వరరావు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యుడిని, పూర్వ జేఏసీ సెక్రటరీ జనరల్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నిన్నటి రోజు ఈ అనంతపురం జిల్లాలో విద్యారంగానికి సంబంధించి ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద పలు కేంద్రాలలో మాట్లాడటం జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు గడిచిన ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు చిన్న చిన్న ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల విధానం ఏంటో పాలసీ ఏంటో స్పష్టం చేయాలని చెప్పి మేము కౌన్సిల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. 2 ఏళ్లైనా ఉద్యోగ సంఘాలతో కానీ ఉపాధ్యాయ సంఘాలతో కానీ మాట వరుసగైనా ప్రభుత్వం చర్చించలేదు. పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా అధికారంకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని, సకాలంలో పిఆర్సీలు ఇస్తామని, సకాలంలో డిఏలు ఇస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరేషన్ చేస్తామని చెప్పి ఇలా అనేక రకాల హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ 2 ఏళ్లు కూడా ఏమీ అమలు జరగలేదు. పిఆర్సీకి 3 ఏళ్లు గడిచిపోయింది. కనీసం రిపోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం బట్టబయలు చేయలేదు. అందువల్ల పిఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? అలాగే డిఏలు 7 డిఏలు బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు? సిపిఎస్ వారం రోజుల్లో రద్దు అంటే ఎప్పుడు చేస్తారు? కాంట్రాక్ట్ ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తారో 2 ఏళ్లు గడిచినటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను కౌన్సిల్ లోపల బయట నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉద్యోగులు